వెల్కమ్ బ్యాక్. ఇక విశాఖలో కరోనా ప్రభావం అలానే లాక్డౌన్ అప్డేట్స్ గురించి మా ప్రతినిధి రవిచంద్ర వివరాలు అందిస్తారు. రవిచంద్ర, విశాఖలో ఎలా జరుగుతోంది లాక్డౌన్? ప్రభావం ఏ మేరకు ఉంది? అలానే ప్రజలు ఏ మేరకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు? వరప్రసాద్, కరోనా భయం అధికంగా ఉన్న విశాఖ జిల్లాలో లాక్డౌన్ ప్రభావం అయితే చాలా స్పష్టంగా ఉంది. పూర్తి స్థాయిలో లాక్డౌన్ ను ప్రజలు పాటిస్తున్న పరిస్థితి. ఇక పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ ప్రజలను నియంత్రిస్తోంది. మొదటి 2 రోజులు ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు వాతావరణం పూర్తిగా పోలీసుల కంట్రోల్లోకి వచ్చేసింది. అయితే అనేక చోట్ల ప్రజల్లో ఒక రకమైన ఆందోళన పెరుగుతోంది, ఆతృత ఎక్కువవుతోంది. నిత్యావసరాలకు సంబంధించినంత వరకు దొరుకుతాయా లేదా అనే ఒక భయం అయితే ఉంది. భవిష్యత్తులో దీనికి కొరత ఏర్పడుతుందన్న ఆందోళన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున క్యూ లైన్లు పాటించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం జగదంబ సెంటర్ దగ్గర ఒక చిన్న కిరాణా షాప్ దగ్గర ప్రజలు క్యూ లైన్ కట్టి వస్తువులను కొనుగోలు చేసుకుంటూ ఉన్నారు. ఇందుకోసం సోషల్ డిస్టెన్సింగ్ లో భాగంగా అక్కడ కూడా డిమార్క్ చేసి ఎవరికాళ్ళకి ముగ్గులతో సర్కిల్స్ పెట్టి వాటిలో ఉన్న నిలిచి మాత్రమే కొనుక్కునేలాగా పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా నిత్యావసర వస్తువులకు సంబంధించి విశాఖకు కావాల్సిన మేరకు నిత్యావసరాలు దొరుకుతాయా లేదన్న ఆతృత అయితే పెరుగుతోంది. ఇక హోల్సేల్ మార్కెట్లు కానీ లేకపోతే మార్ట్స్ కానీ, మార్ట్లన్నీ కూడా మూతబడిన నేపథ్యంలో చిన్న చిన్న కిరాణా షాపుల దగ్గర అయితే ఇదే దృశ్యం మనకి ఉదయం నుంచి కూడా కనబడుతోంది. నిన్నటి వరకు రైతు బజార్ల దగ్గర పెద్ద ఎత్తున జనం గుమ్మిగూడి ఉండటంతో 13 రైతు బజార్లను విభజించి 32 రైతు బజార్లు ఏర్పాటు చేశారు. ఓపెన్ రైతు బజార్లు ఏర్పాటు చేయడంతో ఒక విధంగా అక్కడ వెసులుబాటు వచ్చింది. ప్రజలు కూడా క్యూ లైన్లో పాటించి కొనుగోలు చేసుకుంటున్నారు. కూరగాయల లభ్యత కొంత తగ్గినప్పటికీ కూడా జనం అడ్జస్ట్ చేసుకుంటున్నారు. అయితే వినియోగదారులు ఎక్కువగా రేపటి అవసరాల కోసం, నిత్యావసరాల కోసం ఇక్కడ మనం క్యూలు కట్టడం వాతావరణం విశాఖ అంతా కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ప్రతి చిన్న షాప్ దగ్గర ప్రతి గల్లీలో కూడా నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవడం కోసం పోటీ పడతాను. ప్రధానంగా గోధుమ పిండి, నూనె, వంట నూనెలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక కందిపప్పు లాంటి వాటి కోసం అధికంగా కొనుగోలు చేయడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దొరకదన్న ఒక భయం అయితే ప్రజల్లో ఉంది. అయితే జిల్లా యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్తోంది, బ్లాక్ మార్కెటింగ్ చేసినా, నిత్యావసరాల కోసం కొరతను సృష్టించే ప్రయత్నం చేసినా కఠినంగా వ్యవహరిస్తామని. కానీ విజయవాడ నుంచి కానీ లేకపోతే ఇటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కానీ విశాఖ నగరానికి రావాల్సిన దినుసులు, పప్పు దినుసులు కానీ లేకపోతే ఇతర ఆహార ఉత్పత్తుల మీద ట్రాన్స్పోర్ట్ ప్రభావం పడింది, లాక్డౌన్ ప్రభావం పడింది. దీనివల్ల ఉన్న సరుకును మాత్రమే అందరికీ అడ్జస్ట్ చేసి ఇస్తున్నామని వ్యాపారులు చెప్తున్నారు. ధరల విషయంలో కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దొరకబోమోనన్న ఒక ఆతృత అయితే వారిలో కనబడుతోంది. మొత్తంగా విశాఖ నగరంలో అయితే కూరగాయలు కొంతవరకు వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా నిత్యావసర వస్తువుల దగ్గర మాత్రం రద్దీ వాతావరణం కనబడుతోంది. ఇక లాక్డౌన్ కు సంబంధించి నగరం అంతా కూడా పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఉంది. రహదారులన్నీ కూడా యథావిధిగా బోసిపోయి ఉన్నాయి. కొంత వెసులుబాటు సమయంలో మినహాయిస్తే మిగిలిన ఏ సమయంలోనూ కూడా బయటకు ప్రజలు రావడానికి ఇష్టపడటం లేదు. స్వతహాగానే గృహ నిర్బంధంలో ఉంటున్నారు. అయితే శానిటైజర్లు కానీ లేకపోతే ఇతర వస్తువులకు సంబంధించి మాస్కుల కోసం కూడా బాగా డిమాండ్ ఏర్పడినప్పటికీ కూడా వాటిని సప్లై చేసే పరిస్థితి లేదు. కిరాణా మెడికల్ షాపుల దగ్గర వాటి కోసం కొంత ఎక్కువ ఆతృత కనబడుతోంది. వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తిని ప్రదర్శిస్తున్న దృశ్యాలు అయితే మనకు విశాఖ నగరంలో కనబడుతున్నాయి. వరప్రసాద్, రవిచంద్ర, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అయితే విశాఖ నగరాన్ని ఇప్పటికే కరోనా ఎఫెక్టెడ్ గా ప్రభుత్వం గుర్తించింది. కేంద్రం కూడా దీన్ని నోటిఫై చేసిన క్రమంలో విశాఖ నగరంలో ప్రజల్లో కొంత మార్పును ఇంకా ఆశిస్తున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికీ అవసరం లేని వాళ్ళు కూడా చాలా మంది రోడ్ల మీదకి వస్తున్న వాతావరణం మనకు నగరంలో కనబడుతుంది. పోలీసు ఆంక్షలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా కాలనీల్లో కానీ లేకపోతే ఇతర చోట్ల కానీ సమూహాలుగా తిరుగుతున్నారు. పోలీసులు ఎంత నియంత్రించినా, ఎంత వాళ్ళని అప్డేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే విశాఖ నగరంలో క్రమశిక్షణ కొంత తక్కువగానే చెప్పుకోవచ్చు. ఇక రైతు బజార్ల దగ్గర కూడా ఆతృత కనబడుతోంది. జనం ఎక్కువ మంది వచ్చి ఒకటి జామ్ అయ్యే వాతావరణం ఉంది. అవసరానికి మించి కొనుగోలు చేయాలనే ఆతృత అయితే నగరవాసుల్లో కనబడుతోంది. ఈ విధానం అవసరం లేదు, పూర్తి స్థాయిలో అందరికీ సరుకులు అందుబాటులో తీసుకొస్తామని అధికార యంత్రాంగం చెప్తున్నప్పటికీ కూడా ప్రజల మైండ్ సెట్ కొంత మారాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే లాక్డౌన్ కు సంబంధించి రోడ్లపైన గడిచిన 2 రోజులతో పోలిస్తే ఈ రోజు కానీ నిన్న కానీ జనసంచారం బాగా తక్కువగా ఉన్నట్టే మనం చెప్పుకోవచ్చు. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.